వంశీ, నేను ఇవాళ చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఒక్కసారి నీ కళ్ళు మూసుకోవా. నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు కళ్ళు మూసుకోవాలి? ఇక్కడ నేనే మాట్లాడాలి, నువ్వే వినాలి, సరేనా? హే, కళ్ళు మూసుకో. ఇది నీ ప్రాణం అన్నావుగా, ఇప్పటి నుంచి ఇది నా ప్రాణం అని అనుకో, సరేనా? అది ఏంటి? సత్యా, డ్రాప్ చేయమంటావా? నీకెందుకు బాధ? వంశీ ఉన్నాడుగా. ఏంటి, వాడు నీకు లైన్ వస్తున్నాడా? ఒక చూపు చూడమంటావా? ఈ వాడి మొహం, వాడికంత సీన్ లేదు. తాళాలు మర్చిపోయాను. పెళ్లి జరగదు, జరగదంటే జరగదు. నువ్వు రారా ఇలాగా? సత్య నాన్న, సత్య బాబుగారు, రక్త సొమ్ము తక్కువైందని పెళ్లి ఆపకండి. మా అమ్మాయి కాపురం పుట్టిపోయికండి. రై, ఈ మట్టుకు నువ్వు చేసుకుని వెళ్ళిపోతే నా డైలాగ్ ఆలకించి పెట్టరా? ఆ చెప్పు చెప్పు. ఓ, ఇరవై తీసి ఒళ్ళగా చెప్పు. వచ్చినాడా జేబు కొడు పేపర్ తీస్తా చెప్పు. రెక్కలు ముక్కలు చేసుకుని ఆయన చదివించి ఊరికే నీ కూతురునిచ్చి పెళ్లి చేయడానికి కాదా? డబ్బులు ఎవడిస్తాడు? అయినా మీ ఓడికి ఎందుకు ఇలా కట్ట? ఓ, పేపర్ చూసుకుని డైలాగులు చదివేసి మార్చింది కాదు నేనా? సినిమా వెళ్ళిపోతా వెట్రా, ఆపుకోలేక చచ్చిపోతాను బాబాయ్. మరి డైలాగ్ ఎవరు చెప్తాడ్రా? కావాలంటే ఆ డైలాగ్ అక్కడిచ్చి నేనే చెప్పేస్తాను. కోరు సచ్చినోడా, పొట్టు సచ్చినోడా, పొట్టు సచ్చినోడా. ఇదేంటి నువ్వు వచ్చేవాడి? ఆ డైలాగ్ నువ్వు కానీ చెప్తావేటి? ఉండరా నువ్వు. వీరే మా నాన్న. మరి వాడొస్తే? ఇంకా కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్ ఏంటి? నేను మీ అమ్మన. మరి ఇప్పుడు నేను వాడిని ఏమని పిలవాలి? మామగారా, అత్తగారా? అయ్యో, సంబడం. పెళ్లి కూతురు తల్లిని అత్తయ్య అని పిలకపోతే మరేమని పిలుస్తారు? నేనే చెప్పేసుకుంటాను. అసలు మీ ఓడికి నేను కట్టం ఎందుకు ఇయ్యాలా? లేకపోతే మీ అమ్మాయిని చేసుకున్నాక గార్లు బూర్లు చీరలు నగలు ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదండి. అబ్బో, ఆ మాటకు వస్తే మా అమ్మాయి మీ ఇంటికి వస్తే తక్కువ పని చేస్తుందండి. ఇంటి పని, వంట పని, ఆ బట్టలు ఆదివారం మంగళవారం మటన్ రాత్రి అయితే అది ఇది అలెక్కన మీరే. ఇలా కట్టం తీసుకుంటాడని నాకు ముందు తెలుసుంటే నేను ఈ పెళ్లికి ఎప్పుడు ఒప్పుకునేదాన్ని కాదు. నానా, నాకు ఈ కట్నం వద్దు నాన్న. నాకు ఈ అమ్మాయి నచ్చింది. ఎవరవు నాన్నా కాదన్నా. నా చెల్లెలు ఎవరితో తిరుగుతుంటే బ్రోకర్ బ్రోకర్ చేతిలో హీరోజు వాడెవడో హీరో వేషాలు వేసేవాడంట. నా చెల్లెలు వెనక పడ్డాడంట. వాడి రక్తం కళ్ళ చూస్తా ఈరోజు. బాబు బాబు బాబు, నాకేం తెలుసు బాబు. ఈరోజు నా చేతిలో
బాబు మాకేం తెలదు బాబు. ఏదో బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటుంటే తానే కనపడతారు. నాటకాలలో హీరో కాదురా, నిన్ను వాణ్ణి బఫూన్లని చేసేస్తా, బఫూన్లని చంపేస్తా. సత్య ఎక్కడ ఎక్కడ సత్య? వెళ్దాం సత్య, నేను రాను, నీతో రాను. అర్థం చేసుకో, జై వదులు రా, నేను రాను రాడు. అర్థం చేసుకో, ఎందుకమ్మా నాటకాలు రమ్మన్నానా? పదా పగరని విడిక్కడే ఉన్నాడు. అదెవడో అడ్డమైన తోటి రోడ్డు మీద పడి తిరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం పీకుతున్నావే? అది నా చెల్లెలు. గుర్తొచ్చినప్పుడల్లా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడివి. నీకే దూర చెల్లి, సిగ్గులేదు ఆ మాట. నీ మొగుడుతోటి మాట్లాడుతున్నావన్న సంగతి మర్చిపోతున్నావు. తాట తీస్తా. ఆగు, చెయ్యి వేసావంటే మర్యాదగా ఉండదు. ఎవ్వడిని చూసుకునే నీకు ఆ ధైర్యం? రమ్మను వాణ్ణి. ఈరోజు నీ సంగతి వాడి సంగతి తేలుస్తా. వాడు నీలాంటి యదవతో గొడవ పడడానికి దొంగ యదవ కాదు. చాలా మంచోడు. ఎవడికి వాడు మంచోడే? నాకు, నేను చాలా మంచోడిని. తనని పెళ్లి చేసుకుంటే పాప వదినని అందరు అన్నట్టు దొంగోడి పెళ్ళామని ఎవరు అన్నారు? నువ్వెవ్వంతోటన్నా తిరుగు, కానీ నేను చెప్పిన నేను పెళ్లి చేసుకోవాలి. డబ్బు నన్ను చూసినా ఎవడొచ్చినా నీ పెళ్లి గాంతోటే జరుగుతుంది. అర్థమైందా? నేను చచ్చినా చేసుకోనరా. చేసుకున్నాకే చావు. నాకు కావాల్సింది డబ్బు. రో డోంగ్రే, ఈ సెటప్ బాగుందిరా దొంగ. నా ఫ్యామిలీ పదవత్తిరా నీ చెల్ల. దీనికి ఎవడో దొంగోడే దొరికి ఉంటాడులే. ఆ ఏరియాలో చిన్న దొంగతనం అయిందని వాసన వచ్చిందిరా. ఎందుకు టక్కని నువ్వు గుర్తుకొచ్చావు? పద జీపులో తీరుగ్గా మాట్లాడుకుందాం కదా. మందు తగ్గిస్తున్నావా? సత్యక్క పిల్లనికి లెటర్ ఇమ్మన్నాడు. బాయ్. సారీ సత్య, ఎంత వద్దనుకున్నా నా కథ నన్ను వెంటాడుతూనే ఉంది. నీకు నిజం చెప్పలేక చెప్పకుండా ఉండలేక నేను ఎంత నరకం అనిపిస్తున్నానో నాకే తెలుసు. నిన్ను కలవకముందు నాకు సంతోషం అంటే తెలీదు, నిన్ను కలిశాక నాకు బాధ అనేది తెలీదు. నేను నీకు సరిపోను, కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం. ఇప్పుడు నేను ఇలా చేయకూడదు, కానీ వేరే దారి లేదు. నేను ఈ ఊరు వదిలిపోతున్నాను.